ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఈ ప్రభుత్వం ప్రజల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న తీరుని ప్రజలకు చెప్పాలన్నా చిన్న నిరసన కార్యక్రమం చేయాలన్నా అడ్డగోలుగా వచ్చేసి అడ్డుకునేటటువంటి పోలీసులు వీళ్ళు చేసే బస్సు యాత్రలకి వీళ్ళు చేసే మీటింగులకు మాత్రం వీరు ఎందుకు కాపలా కాస్తున్నారో అర్థం కావట్లా. తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమం చేయాలంటే 144 సెక్షన్ అమల్లో ఉంది, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్తున్నారు. ప్రతి దానికి కూడా అవి కాగడాలు ప్రదర్శన చేసినా, ఒక ర్యాలీ చేయాలన్నా, ఆఖరికి క్యాండిల్ ర్యాలీ చేయాలన్నా కూడా కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. పోలీసులు భగ్నం చేస్తూ ఉన్నారు కార్యక్రమాల్ని. వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి యాత్రలకు మాత్రం పూర్తి స్థాయి రక్షణ కల్పించి నడి రోడ్డు మీద, హైవేల మీద, నగరాల్లో నడి రోడ్ల మీద రోజులకు రోజులు ట్రాఫిక్ కంప్లీట్ కూడా ఎక్కడికెక్కడ స్టాల్ చేసేసి డైవర్ట్ చేసి ట్రాఫిక్ని ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించి వాళ్ళు మీటింగ్ జరుపుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. వచ్చిన ప్రజలు వెళ్ళిపోతూ ఉంటే ఖాళీ కుర్చీలకి పోలీసులు కాపలా కాస్తూ ఉన్నారు. ఖాళీ కుర్చీలు ఎవడన్నా ఫోటో తీసి పత్రికలో వేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని చితకబాతుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా బాతున్నటువంటి వ్యక్తులకు కూడా ఈ పోలీసులే కాపలాగా ఉన్నారు. నిన్న కూడా గుంటూరులో జరిగింది కార్యక్రమం. నడి రోడ్డు మీద పాత బస్టాండ్ సెంటర్లో ఖాళీ కుర్చీలకి ఉపన్యాసం చెబుతూ ఉంటే, అవి ఫోటోలు తీస్తూ ఉంటే ప్రెస్ ఫోటోగ్రాఫర్లు పట్టుకొని ఇష్టానుసారం వైసీపీ కార్యకర్తలు తాగి నానా యాగి చేసి కొడతా ఉంటే పోలీసులు చూద్యం చూస్తూ ఉన్నారు. అసలు నడి రోడ్డు మీద మీటింగులకు ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారని చెప్పి నేను నిలదీస్తూ ఉన్నా, సమాధానం చెప్పమని చెప్పి పోలీసు అధికారులను అడుగుతూ ఉన్నా. ఇలా నేనంతా జగన్మోహన్ రెడ్డికి ఎటు సిగ్గులేదు. సైకో పాలనకు రోజు దగ్గర పడతా ఉన్నాయి. మీరు ఆలోచన చేయండి, ఎంతకాలం కాపలాగాస్తారు? ఇటువంటి సైకో ప్రభుత్వానికి ఎంతకాలం మీరు కాపలాగాస్తారు? వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎటు చావు దెబ్బ కొట్టబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ మీరు మాత్రం అధికారపక్షం తయారు చేసిన చట్టం, అధికారపక్షానికి ఒక చట్టం, ప్రతిపక్షానికి ఒక చట్టం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి మీరు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ టీడీపీ నేతల కార్యక్రమాలన్నింటి మీద ఆంక్షలతో అడ్డుకుంటా ఉన్నారు, మీరే అడ్డుకుంటా ఉన్నారు. తనకు ఎవరు అడ్డు రాకుండా, అడ్డు లేకుండా చూసుకోవాలనే నియంత హిట్లర్ ఏ విధంగా వ్యవహరించేవాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వ్యవహరిస్తూ ఉంటే మీరు దానికి సపోర్ట్ చేయటం, ఆయన విధానాలకు సపోర్ట్ చేయటం ఎంతవరకు న్యాయసమ్మతం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.